నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సిద్ధారాఘవరావు వెల్లడి. నకిలీ ఏజెన్సీల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి రామాంజనేయులు సూచన. పేదరికంపై గెలుపు కోసం టీడీపీ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధారాఘవరావు పేర్కొన్నారు. దర్శి మార్కెట్ యార్డు ఆవరణలో పేదరికంపై గెలుపు కార్యక్రమంలో ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరైన లబ్ధిదారులకు రుణాలు అందజేశారు. ఆదరణ 2 పథకం కింద లబ్ధిదారులకు సబ్సిడీ పనిముట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధా మాట్లాడుతూ పేదల కోసం 290 సబ్సిడీ యూనిట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. మాన్యులు గౌరవనీయులు శ్రీ సిద్ధారాఘవరావు గారికి, అనధికారులకు అధికారులకు కారణాల వల్ల ప్రతి కాన్స్టిట్యూన్సీకి మేము యానిమల్స్ తీసుకురాలి. ఎందుకంటే మాకు డీడీలు వచ్చినాయి, యానిమల్స్ అక్కడికి వెళ్ళి తీసుకురావాలంటే కనీసం 12. ఆదరణ నెంబర్ 3 కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఈరోజు వారు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జయపుట్టే రాష్ట్రంలో పేదరికం సమాజం కావాలి, ప్రతి అందరూ కూడా ఎదగాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు శ్రీకారం చెప్పి ఆదరణ ద్వారా ఈరోజు వేలాది మంది కూడా లబ్ధిదారులకు ఈరోజు అనేక విధాలుగా కూడా మనం సహాయ సహకారాలు ఈరోజు మనం అందిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, అట్లానే ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు అనేక విధాలుగా కూడా సబ్సిడీ రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈరోజు అన్ని విధాలుగా కూడా మనం ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఆదుకునే పరిస్థితి రావటం జరిగింది. లేకపోతే ఈరోజు మనం చూసినప్పుడు దర్శి నియోజకవర్గంలో మనం ఈరోజు గేదెలు దగ్గర 164 గేదెలు ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నామంటే ఒక చరిత్ర. హర్యానా నుంచి తీసుకురావటం, కొంతమంది మొదట్లో హర్యానా నుంచి వద్దు మన గట్టిగా మనం జిల్లాలోనే మనం తీసుకోవాలని చెప్పి పక్క జిల్లాల నుంచి తీసుకోవాలని గట్టి ప్రయత్నం చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు దానికి ససేమీద కూడా ఒప్పుకొని పరిస్థితి ఈరోజు చూసిన తర్వాత చాలా బాగుంది. తీసుకురావడం జరిగింది. లోకల్లో ముందుకు రావడానికి ఏం చేయాలి అనేది ఒకటి ఆలోచన చేసి ప్రీవియస్ గైడ్ లైన్స్, ఇంతకు ముందు మేము గ్రౌండ్ చేసిన గైడ్ లైన్స్, యానిమల్ కాస్ట్ 60,000 అయితే ఇన్సూరెన్స్ ట్రాన్స్పోర్టేషన్ 10,000 పోను, 50,000 యానిమల్ కొనుక్కోవాల్సి వచ్చేది. ఇక ఏం బెనిఫిట్స్ లేవు. ప్లస్ పాత గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీస్కి 60% సబ్సిడీ, మిగతా వాళ్ళకి 50% వస్తుంది. లబ్ధిదారులకి చేరితే సరిగా వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది, డాక్టర్ పర్యవేక్షణ ఉండదు. అన్ని కోట్లతోటి మనకు జిల్లా అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించేది ఏంటంటే ఉపాధి హామీ పథకంలో దాదాపు ఇప్పుడు మెటీరియల్ కాంపోనెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్లు కానీ మనకు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేయాలంటే మన ఉపాధి హామీ పథకంలో ఉన్న మెటీరియల్ కాంపోనెంట్. సో ఒక 100 రూపాయలు తీసుకుంటే అందులో 60 రూపాయలు కూలీల ఖర్చు పెడితే 40 రూపాయలు గవర్నమెంట్ అనేది మనకు మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా మనము ఈ రోడ్లు వెంగి వేసుకోవడానికి ఇస్తుంది. వచ్చినట్టు అభివృద్ధికి దర్శి నియోజకవర్గం ప్రతీకారని చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గురవయ్య గారు, టి కోటేశ్వర గారు, ఆ తర్వాత 10,000 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కు ఆంధ్ర బ్యాంక్ గురిచేడు మేనేజర్ గారు,
తో సత్కరిస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న నకిలీ ఏజెన్సీల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కేవి రామాంజనేయులు విజ్ఞప్తి చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామాంజనేయులు మాట్లాడుతూ నకిలీ ఏజెన్సీలు 2 నుండి 3 లక్షల రూపాయల వరకు అభ్యర్థుల నుండి వసూలు చేస్తున్నట్లు తెలిపారు. కావున నిరుద్యోగులు మోసపోవద్దని కేవి రామాంజనేయులు కోరారు. మన జిల్లాలో మన దగ్గర అవుట్సోర్సింగ్ పోస్ట్ లేదన్న ఫిల్ చేయాలంటే మన దగ్గర ఎంపానల్ అయిన ఏజెన్సీలు ఉంటాయి, వాళ్ళ ద్వారా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన జిల్లాలో ఈ 3IIT అనే ఇన్స్టిట్యూట్ మనకు వస్తుందని చెప్పి నకిలీ ఏజెన్సీలు కొన్ని మన దగ్గర పోస్టులు మేము ఫిల్ చేస్తున్నాం అని చెప్పేసి ఒకవాళ్ళ దగ్గర 2 లక్షలు 3 లక్షలు వసూలు చేస్తున్నారు అభ్యర్థుల దగ్గర. ఎక్కువ మార్కాపురం, గిద్దలూరు, ఇటు పొదిలి, మన ఒంగోలు, ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర 2.5 లక్షల 3 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇంతమట్టికి 3IIIT పోస్టులు మన జిల్లాకి ఇంకా యాడ్ కాల కాకపోయినా కూడా ఈ విధంగా బోగస్ సంస్థలు అన్నీ కలిసి ఈ విధంగా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. అందువల్ల ఈ విధంగా పత్రికా ప్రకటన వరకు ప్లస్ మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ విధంగా తెలియపరుస్తున్నాము. నిరుద్యోగుల్ని మోసపోకుండా ఎటువంటి సంస్థలకి డబ్బులు కట్టకుండా ఏదైనా ఉంటే ఇప్పుడు స్టేట్ టెండర్లు వచ్చినప్పుడు ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉంది, స్టేట్ టెండర్లు ఇచ్చి వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చి ఆ విధంగా ఫిల్ చేస్తారు. ఏ పోస్ట్ అయినా సరే ఆ విధంగా ఫిల్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ బోగస్ సంస్థలు ఏంటంటే ఒకవాళ్ళ దగ్గర ఈ విధంగా డబ్బులు వసూలు చేసి మేము మీకు ఉద్యోగాలు ఇస్తామని ఆ విధంగా నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ళ వల్ల పడద్దని నిరుద్యోగులకి నేను మనవి చేసుకుంటున్నాను. సీడ్యాప్ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో జిల్లా నుండి అధిక సంఖ్యలో నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతినిధులు బాబ్జీ విద్యార్థులకు తమ కంపెనీలో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీడ్యాప్ డీపీలు అజయ్ కుమార్, మెర్సీ, జేఆర్పి హిమంబి తదితరులు పాల్గొన్నారు. వచ్చాను ఇక్కడ జాబ్ మేళా జరుగుతుందని చెప్పారు ఐటీఐ కాలేజ్లో. కంపెనీ యొక్క ప్రొఫైల్ అంటే మీ ఫ్రెండ్స్ అనగా మిగిలిపోయిన రాకుండా ఉంది, వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. మేము నెంబర్లు ఇస్తాము, తర్వాత ఆ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే మేము అక్కడి నుంచి. అమరాన్ బ్యాటరీస్ విన్నారా? అమరాన్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్ అమర రాజా బ్యాటరీస్లో ఉద్యోగాల్లో కావచ్చు, అదేవిధంగా చిత్తూరు కానీ, అదేవిధంగా మంగళగిరిలో కొన్ని ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా, ప్లస్ మా కంపెనీస్ అన్నీ కూడా తెలుసుకోవడం కోసం సెక్యూరిటీ వాళ్ళు కావాలి. అదేవిధంగా ఇక్కడ జాబ్ మేళా జరుగుతుందని చెప్పి వచ్చాను. ఏదో జాబ్ వస్తుందని చిన్న ఆశతో అలా వచ్చాము. ఈ జాబ్ మేళా ఒంగోలు పెట్టు, మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో మెయిన్గా ఈరోజు ఒంగోలులో జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం కారణం అమర రాజా గ్రూప్కి సంబంధించిన అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2014 నుంచి మనం చేస్తున్నాం. ఇందులో ఎవరైతే రూరల్ యూత్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకొని, ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన స్కిల్ సెట్స్ డెవలప్ చేసి వాళ్ళందరినీ కూడా ఫ్రీగా మా ట్రైనింగ్ సెంటర్లోనే ఫ్రీగా ఫుడ్ అకామిడేషన్ అదేవిధంగా 6,000 స్టైఫండ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మా అమర రాజా గ్రూప్ కంపెనీస్లోనే ఏదైతే రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని వాళ్ళందరినీ కూడా మా పర్మనెంట్ ఉద్యోగుల కింద మేము ఫస్ట్ స్కిల్స్ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికోసం ఈరోజు ముఖ్యంగా ఈరోజు అమర రాజా గ్రూప్ కంపెనీస్ జాబ్ మేళ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సీడ్యాప్ ద్వారా ఈరోజు సపోర్ట్ తీసుకొని ఈరోజు ఇక్కడ ఒంగోలులో జాబ్ మేళ ఆర్గనైజ్ జరుగుతుంది. మెయిన్గా ఇది ఆర్గనైజ్ చేసినందుకు సీడ్యాప్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జనవరి 10వ తారీఖు లోపల మీకు అందరికీ కూడా సీడ్యాప్ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. జాబ్ మేళా కనెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైతే రూరల్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చేసి ప్లేస్మెంట్ ఇవ్వడం ఒకటి, రెండో డైరెక్ట్ ప్లేస్మెంట్ చేయడం అనేది ఒక పార్ట్. దీంట్లో భాగంగానే ఈరోజు అమర రాజా గ్రూప్కి మనం డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే 17 ఇయర్స్ to 22 ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి అమర రాజాలోనే ట్రైనింగ్స్ ఉన్నాయి. అది కాకుండా ఐటీఐ ఎనీ ట్రేడ్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా మన డైరెక్ట్ ప్లేస్మెంట్ ద్వారా ట్రైనింగ్స్ జాబ్స్ కండక్ట్ చేయడం ఇవ్వడం జరుగుతుంది. ఆ భాగంలో ఇది చేయడం జరిగింది. ఇదంతా కూడా సిడాప్ ప్రకాశం. సహకార సంఘం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా సహకార సంఘ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల యూనియన్ నాయకులు పి హనుమంతరావు, బి లక్ష్మీనారాయణ, కె ఈశ్వర్, ఏ శ్రీకాంత్, జి రామాంజనేయ రెడ్డి, కిషోర్, శ్రీనివాసులు, రవి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
మేము ఈరోజు 13వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నామండి. ఈ 13 రోజుల నుంచి గవర్నమెంట్ ఎందుకు దిగి రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. అంటే మేము రైతులకు సేవ చేయడమే మాది తప్పవుతుంది అనేది మేమైతే భావిస్తున్నాము. ఎందుకంటే నిరంతరం ఆదివారము సోమవారము వర్కింగ్ డే నాన్ వర్కింగ్ డే అనే తేడా లేకుండా 24 గంటలు మేము సొసైటీలో రైతుల కోసం సేవ చేస్తూనే ఉన్నాం. మేము అడుగుతుంది పెద్ద గొంతెమ్మ కోరికలు అయితే మాకు తెలిసి అయితే కాదు. మేము అడుగుతుంది చిన్న చిన్న కోరికలు. కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వమే. ఆ కమిటీని మరి ఎందుకు ఈరోజు అప్రూవల్ చేయడానికి అప్రూవల్ అయ్యి జీఏడీ ఫైనాన్స్ లా డిపార్ట్మెంట్ ఇవన్నీ అయ్యి రెడీగా ఉండి దాని మీద సంతకం చేయడానికి మరి ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు బిహేవ్ చేస్తుంది అన్న మాకైతే అర్థమవ్వట్లేదు. మేము అడుగుతున్న కోరికలలో గవర్నమెంట్ ఖజానా మీద ఎటువంటి భారం అయితే పడట్లేదు. ఇదంతా ఆప్కాప్ పే చేస్తామని చెప్పింది. గత 4 సంవత్సరాల క్రితమే ఆప్కాప్ తీర్మానం కూడా ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం వారికి. 13 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సహకార ఉద్యోగులు ముక్త కంఠంతో ఈ సమ్మె చేస్తూ ఉన్నారు. 2014 నుంచి వేతనాలు పెంచి ఇవ్వాలని డిమాండ్ ఒకటి, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీకి ఇవ్వాలని, 5 లక్షలు ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి డిమాండ్స్ తోటి ఈ సమ్మె జరుగుతూ ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది, మొండిగా వ్యవహరిస్తూ ఉంది. వెంటనే యూనియన్ నాయకత్వాన్ని పిలిచి సహకార ఉద్యోగులు సమ్మె ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంది, పరిష్కారం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కదలాల్సిన అవసరం ఉందనేది కనబడతా ఉంది. లేని పక్షంలో ఇప్పటికే రాష్ట్ర కమిటీ కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. విజయవాడలో పోరాటం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఉద్యమం ఉధృతం అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. అందువల్ల సిఐటి ప్రకాశం జిల్లా కమిటీ తరఫున ఈ పోరాటానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. జనవరి 1 తర్వాత అన్ని ట్రేడ్ యూనియన్స్ని అన్ని రాజకీయ పార్టీలను కూడా ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చేయండి బాధ్యత కూడా సిఐటి తీసుకుంటా ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతాంగానికి మొత్తం లోన్లు ఇచ్చి రికవరీ చేసి వాళ్ళ సంక్షేమం కోసం పడుతున్నటువంటి ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వివరించడం అనేది సరికాదు అనేది మాకున్న అభిప్రాయం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణ, కాలుష్యరహిత సమాజ నిర్మాణం, చక్కని ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ విజయవాడ జోన్ ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ డాక్టర్ కొండా నరసింహారావు ఆధ్వర్యంలో సుమారు 150 మందితో ప్రారంభమైన సైకిల్ యాత్ర కావల నుండి ఒంగోలుకు చేరుకున్న సందర్భంగా ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో VRASP శివారెడ్డి వారికి స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడులో కాపురం ఉండే మల్లికా రఫీల కుమార్తె అఫ్రిన్ బట్టలు ఉతకడానికి వెళ్లి పొరపాటున మైన్స్ నీటి కుంటలో పడి గల్లంతయింది. అఫ్రిన్ మృతదేహం కోసం ఫైర్ సిబ్బంది పోలీసులు గాలిస్తున్నారు. అఫ్రిన్ మృతదేహం కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బీడీ కాలనీ
ఆఫ్టర్నూన్ నా కూతురు మల్లిక కూతురు గుంటకాడకు వచ్చి గుడ్లుక్కేటప్పుడు కడిపింది 14 ఏళ్ళ సంవత్సరాలు సార్ విద్యం ఎదుగుతూ ఉన్నారు బీడి కాలనీ మా పేరు నా పేరు రఫీ ఇప్పుడు దాన్ని గుంట్లో పడిపోయింది. సమస్యలు పరిష్కారం కోరుతూ వెలుగు ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమను వెంటనే రెగ్యులర్ చేయాలని వీరు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. సి వెలుగు ఉద్యోగుల కన్వీనర్ని గత ఈరోజు 25 చూస్తున్నాం. అలాగే సర్పణ ప్రవర్తన సంస్థను గుర్తించాలి. మమ్మల్ని అందరినీ కూడా దాంట్లో శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తూ రిపేర్ చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్ర నాయకత్వం దాంతోపాటు వెలుగు అంశాలతో కూడినటువంటి కొన్ని డిమాండ్లను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఏది కూడా ఆలోచించకుండా ఇప్పుడు కాదు అని చెప్పి ఒక తప్పుదోవ పట్టిస్తూ మమ్మల్ని అందరూ కూడా వేరే విధంగా మధ్యపెడుతూ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కల్పిస్తున్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని యుక్తులు కోరుతూ పడినా కానీ ప్రకాశం జిల్లా వెలుగు ఉద్యోగులు ఈ యొక్క కనీస వేతనాలను అమలు చేయాలని, కారుణ్య నియామకాలు వెంటనే ఈ ప్రాజెక్టులో అమలు చేయాలనే మెయిన్ డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ జేఏసి పిలుపు మేరకు 25వ రోజు సమ్మె ఈరోజు జిల్లాలో కొనసాగుతూ ఉంది. సీఈఓ గారు చర్చల పేరుతో పిలిచి ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టి ఉద్యోగుల్ని డివైడ్ చేసి రాష్ట్ర జేఏసీకి స్పష్టమైన హామీలు ఇవ్వకుండా వాళ్ళు పోవట్లకు సంబంధించిన వాళ్ళు పిలిచి వాళ్ళతో ఏ ఇస్తాను మీకు 10% ఇస్తాను లేదంటే మీకు కాలంలో జీతాలు ఇస్తాను లేదంటే. కవి మల్లవరపు రాజేశ్వరరావు 71వ జయంతి సందర్భంగా ఎస్ఆర్కే డిగ్రీ కళాశాలలో శతక పద్యాల పోటీలు నిర్వహించారు. 6 నుండి 10వ తరగతి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సెంటర్ ఆఫ్ లిటరేచర్ స్టడీస్ ప్రతినిధి డాక్టర్ నూగుతోటి రవికుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మీద దయలేని పుత్రుండు పుట్టనేని వాడు గిట్టనేమి పుట్టలోన చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు లేని కూర ఎప్పటి రుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు. కలునకు నిలు వెళ్ళ విషము గదరా అసమతి తడవోర్వక ఎడలోర్వక కడువేగం బడచి పడిన గాలింపగునే తడవోర్వక నడలోచిన ఎడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతి. తన వారు లేని చోటను జనించుక లేని చోట జగడము చోటను అనుమానమైన. ప్రముఖ పద్యకవి డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు గారు గొప్ప సాహితీవేత్త, అనేక శతకాలు రాశారు, అనేక పద్యకావ్యాలు రాశారు. ఆయన్ని స్మరిస్తూ ఈరోజు జానుడి సెంటర్ ఫర్ లిటరీ స్టడీస్ నేతృత్వంలో ఎస్ఆర్కే డిగ్రీ కాలేజీలో చిన్నారులకి పద్య పోటీ పెట్టాం. మరీ ముఖ్యంగా శతక పద్యాల పోటీ, వేమన శతకం, సుమతి శతకం, భాస్కర్ శతకం, దాశరథి శతకం, అట్లాగే మన శ్రీకాళహస్తీశ్వర శతకం, ఇట్లాంటి శతక పద్యాలు పోటీ పెట్టడం ద్వారా పిల్లల్లో పద్యరచన పట్ల, పద్య సాహిత్యం పట్ల అభినవేశం, ఆసక్తి పెంచడం ఈ ఉద్దేశం.
దాదాపు 30 స్కూళ్ల నుంచి 200 మంది పైచిలుకు విద్యార్థులు ఈరోజు హాజరయ్యారు. భవిష్యత్తులో పద్యాలకు సంబంధించినటువంటి ఒక వర్క్షాప్ను కూడా పెట్టబోతూ ఉన్నాం సెంటర్ ఫర్ లిటరీ స్టడీస్ ఆధ్వర్యంలో. అట్లాగే స్కూళ్ళ వాళ్ళు కూడా మన దీన్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా, ప్రోత్సహించాల్సిందిగా, పిల్లలకి పద్య సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగించాల్సిందిగా కోరుకుంటూ. అందుకని మా పాఠశాల నుంచి కూడా ఒక 8 విద్యార్థుల్ని ఈ పద్యాల పోటీకి తయారు చేసి తీసుకొచ్చాము. పైగా మిత్రుడు, మంచి ఉపాధ్యాయుడు, పద్యకవి కీర్తిశేషులు మనవరపు రాజేశ్వరరావు గారు నాకు చాలా కాలం సన్నిహితులు, మిత్రులు. చాలా ఆయన తలుచుకుంటేనే ఆయన హఠాన్ మరణం విని చాలా నేను చాలా బాధపడ్డాను. చాలా మంచి కవి, అనేకసార్లు అనేక మందికి అనేక సన్మాన ఆయన కోరితే సన్మాన పత్రాలు కూడా తయారు చేసి ఇచ్చాడు. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన యొక్క జన్మదిన సందర్భంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సిద్ధారాఘవరావు వెల్లడి. నకిలీ ఏజెన్సీల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి రామాంజనేయులు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.